పార్టీలో కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ విలీనం, సోనియా గాంధీ ముందు ప్రతిపాదన, స్టేట్ లో కేటీఆర్ కు సీఎం పోస్టు, కేంద్రంలో కేసీఆర్ కు కీలక పదవి, సోనియా కేసీఆర్ మధ్య పీకే రాయబారం. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న చర్చలు, ఆచితూచి అడుగులేస్తున్న సోనియా, కోర్ టీమ్ తో చర్చిస్తున్న రాహుల్, సోనియా మాట కేసీఆర్ కు చెప్పిన పీకే, రాష్ట్రంలో మారిపోనున్న పరిణామాలు, అయోమయంలో గులాబీ నేతలు, కన్ఫ్యూజన్ లో పడిన టీ కాంగ్రెస్, పంటి నొప్పి మాటన సోనియాను కలిసిన కేసీఆర్. ఇగో ఇది జరిగింది మొన్న 7 రోజులు ఢిల్లీకి పోయిండు. ఎటు పోయిండు సార్ అంటే, ఇగో ఈ పనికి పోయిండు. జాతీయ రాజకీయాల్లోకి పోతా, ఎజెండా సెట్ చేస్తా, కేంద్రంలో చక్రం తిప్పుతా, ఈ దేశం పోవాల్సిన దారిలో పోలేదు, ఢిల్లీని ఏలుతున్న పాలకులకు తెలివి లేదు, ఇవి నిన్నటి వరకు తెలంగాణ జాతిపిత చేసిన కామెంట్స్. అరే గట్లెట్లా, తెలంగాణలోనే టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ ఉన్న ఎంపీల సంఖ్య 17 మాత్రమే, మరి మన గులాబీ పార్టీ మొత్తం సీట్లు గెలిచినా 16 దాటది, మరి ఈ సీట్లతోని గదెట్టా సాధ్యం అనుకుంటూ సారు గట్టిగానే చెప్తాడులే అనుకున్నాం కదా. కాదు కాదు, సారు చెప్పింది నిజమే. సార్కు తెలంగాణ రాజకీయాలపై మోజు తీరింది, కొడుకును సీఎం సీటు పైకి తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ఢిల్లీలోని పెద్ద కుర్చీ కోసం సారు ఆశపడుతుండు, జాతీయ నాయకుడిగా స్థిరపడేందుకు సార్ సిద్ధమయ్యారని ప్రగతి భవన్ వర్గాల టాక్. ఇందుకోసం సార్ పెద్ద స్కెచ్ గీశాడు. సార్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న గులాబీ పార్టీని హస్తంలో కలిపే ప్రక్రియను మొదలుపెట్టారని అత్యంత విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ కారును 10 జనపద్ వైపు మళ్లించేందుకు పీకే రూట్ క్లియర్ చేస్తున్నారు. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్లో పీకే జరుపుతున్న చర్చలు ఎటువైపు వెళ్తున్నాయి, తెలంగాణ రాజకీయాల్లో రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే కీలక పరిణామాలంటి తదితర అంశాలపై శనార్థి తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్పై జోరుగా చర్చలు. గత వారం రోజులుగా పీకే కేంద్రంగా అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్లోనూ అత్యంత కీలక చర్చలు సాగుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ అధిష్టానంతో సీరియస్ టాక్స్ నడుపుతున్న పీకే మరోవైపు 2 రోజులుగా సీఎం కేసీఆర్తో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. కొద్ది రోజుల ముందే తెలంగాణలో ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఢిల్లీపై ఫోకస్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి తన దగ్గరున్న ప్రణాళికలను సోనియా రాహుల్కు వివరించారు. సోనియా రాహుల్ సహా కీలక నేతలతో పలుమార్లు చర్చలు జరిపిన పీకే తాను కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నానని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకోసం ఏఐసీసీ 7 సీనియర్ నేతలతో కమిటీ నియమించింది. పీకే ప్రతిపాదనలపై ఆ కమిటీ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్తో కలిసి నడిచే అంశంపై ఇంతకుముందే జనగాంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ఓ ఇంటి ఇచ్చారు, కానీ ఎవరు ఆ ఇంటును అంచనా వేయలేకపోయారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై సానుభూతి కురిపించారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత కానీ టీ కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు. సోనియాతో కేసీఆర్ రహస్య భేటీ. పంటి నొప్పి కారణంగా ఢిల్లీ వెళ్లానని చెప్పిన తెలంగాణ సీఎం అక్కడే వారం రోజుల పాటు ఉన్నారు. ఆ సమయంలోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన సమావేశమైనట్టు అత్యంత కీలక సమాచారం అందింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధమైన కేసీఆర్ అందుకు కాంగ్రెస్తో కలిసి నడవాలని భావిస్తున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో పలు సర్వేలు చేసిన ప్రశాంత్ కిషోర్ టీం కేసీఆర్ 23 స్థానాలకు పరిమితం కావాల్సిందేనని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన కేసీఆర్ తన బ్రెయిన్కి పదును పెట్టారు. ఎట్లాగైనా 3వసారి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. పంటి నొప్పి సాకుతో పెద్ద సార్ను ఢిల్లీకి రప్పించారు. ప్రశాంత్ కిషోర్ ఆ టైంలోనే అత్యంత రహస్యంగా సోనియాతో కేసీఆర్ మీటింగ్కి ఏర్పాట్లు చేశారు. తాను కాంగ్రెస్కు వ్యతిరేకం కాదని మేడంకి వివరించిన కేసీఆర్ కలిసి నడిచేందుకు దారులు ఏర్పాటు చేయాలని సూచించారు. 2014లోనే టీఆర్ఎస్ను విలీనం చేస్తానని ముందుకు వచ్చిన అప్పటి కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదని చెప్పినట్టు సమాచారం. తన కుటుంబ సభ్యులపై సిబిఐ ఈడీలతో దాడులు చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సోనియాకు వివరించారు, సాయం కోరానని తెలుస్తుంది. ఇక ఉమ్మడి రాజకీయ శత్రువుగా ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు ఇది సరైన మార్గమని మేడంకు పీకేతో పాటు కేసీఆర్ కూడా వివరించారని తెలుస్తుంది. ఉప ప్రధానిగా కేసీఆర్, సీఎంగా కేటీఆర్. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన కేసీఆర్ కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలుపెట్టారని తెలుస్తుంది. పీకే డైరెక్షన్లో యూపీఏ అధికారంలోకి వస్తే తనకు ఉప ప్రధానిగా అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. 2023 ఎన్నికలకు ముందే తాను సీఎం పదవికి రాజీనామా చేసి కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని ఢిల్లీ టాక్. దాంతోపాటు 6 రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆయన కట్టబెట్టాలని పీకే సూచించినట్టు తెలుస్తుంది. ఆ 6 రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చుతో పాటు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు తీసుకొచ్చే బాధ్యతను కేసీఆర్ తీసుకొని ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. జాతీయ రాజకీయాలపై ఆతృతగా ఉన్న కేసీఆర్కు ఇది మంచి ఛాన్స్గా భావిస్తుంది. ఇప్పటికిప్పుడు సెంట్రల్ పార్టీ పెట్టడం సక్సెస్ కావడం కుదరదు కాబట్టి హస్తంతో చేతులు కలుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ నెల 27న నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభే టీఆర్ఎస్కు చివరిది కానుంది. రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు కేసీఆర్ చేతికి, కేటీఆర్ చేతికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ
ఇప్పుడు గతంలోనే చెప్పిండు కేసీఆర్ కేసీఆర్ కావాల్సింది టిఆర్ఎస్ పార్టీ ఇవి కాదు పవర్ నాకు కావాలి పవర్ కావాలంటే ఏ పెంటైనా ఎత్తి నెత్తిలో పోసుకుంటాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ ను విలీనం చేస్తా పోరా అని చెప్పి గతంలోనే చెప్పినగా అగో ఆ పదాన్ని వాడి కూడా మళ్ళీ తన కొడుకుని సీఎం చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాడు కేసీఆర్ సోనియా గాంధీ ఇద్దరు ఢిల్లీలో భేటీ అయినరా లేదా ఇది ఎందుకు బయటికి వస్తలేదు ప్రశాంత్ కిషోర్ అక్కడ ఆమె ఏమంటుంది ఇక్కడ ఈయన ఏమంటుండు చర్చ నడుస్తున్న చర్చలు ఇవి ఈ ఐప్యాక్ టిఆర్ఎస్ తోనే ఉంటుంది నేను కాంగ్రెస్ పోయి అన్ని ఉతేయగా జరుగుతున్న కథ ఇగో ఇది ఒరిజినల్ కథ మరి ఇక్కడ రాష్ట్రంలో ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎట్లుంటుంది టిఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఎట్లుంటుంది అని చూడాలి కానీ ఇక మీరు ఒకసారి అలాయి బలాయి చేసుకోరు ఇప్పుడే అవును